రైట్ పవన్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు పథకానికి సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పేసి, అర్హులైన వారికి రైతులకి ఇది చేరడం లేదు, అనర్హులకి మాత్రమే చేరుతుంది అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు రైతు బంధు పథకానికి సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ సమీక్ష నిర్వహించి అర్హులకు మాత్రమే ఇచ్చే విధంగా సో సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. అండ్ అంతేకాకుండా కేవలం 10 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఈ రైతు బంధు పథకం అమలయ్యేలాగా చూస్తున్నారు. నిజమే, అంటే ఒక 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి గతంలో కూడా వచ్చేది, కానీ దాన్ని 10 ఎకరాలకి లిమిట్ చేశారు. అంతకు మించి ఎంత ఉన్నా గానీ 10 ఎకరాల వరకే వాళ్ళకి ఇస్తామని చెప్తున్న పరిస్థితి చూస్తే, రైతు బంధు పథకం రైతులకు వరమే అయినా ఆ పథకం ద్వారా భూస్వాములు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇలా ఎందరో అనర్హులకు ప్రజాధనాన్ని అప్పరంగా కట్టబెడుతున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని పునఃసమీక్షించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక 10కి మించి ఎన్నెకరాలున్నా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది, మిగతా 5 ఎకరాలకు రాదు. అలాగే ఇప్పటిదాకా ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి 10,000 పంపిణీ చేస్తుండగా, వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి 7,500 చొప్పున ఏడాదికి 15,000 చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. ఇక రైతు భరోసా పథకానికి పరిమితులు విధించినా లబ్దిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతోంది. రాష్ట్రంలో 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరి పేరిట 12.50 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే 10 ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది. అంటే కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం 100,000 ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతోంది. ఎకరానికి 15,000 చొప్పున ఏడాదికి 150 కోట్లు తగ్గుతోంది. కానీ ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని 10,000 నుంచి 15,000కు పెంచడంతో 50% ఆర్థిక భారం పెరుగుతోంది. 100,000 ఎకరాలకు మినహించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలి అంటే ఏడాదికి 22,350 కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు 15,000 కోట్లు. అంటే ఇకపై 7,350 కోట్ల మేర ఆర్థిక భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీయడంలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్ ని అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు చెప్పండి, రైతు భరోసాకి సంబంధించి చాలా వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించినట్లుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? రైతు భరోసా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా పేర్కొంది. ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఎకరానికి 5,000 చొప్పున యాసంగి వానకాలం కంటే ఏడాదికి 10,000 కేసీఆర్ ప్రభుత్వం కాగా తాము అధికారంలోకి వస్తే మాత్రము 15,000 ఎకరానికి చొప్పున ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పెద్ద ఎత్తున కొన్ని విమర్శలు దీనిపైన వచ్చాయి. సో వీటన్నింటినీ కూడా సమీక్ష చేసేటువంటి పనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే బీడు భూములకు కూడా రైతు భరోసా ఇస్తున్నారు. అంటే 150,000 ఎకరాల భూమికి రైతు బంధును ఇస్తూ వస్తున్నారు. కానీ సాగును చూసినట్లయితే 150,000 ఎకరాలు ఉండడం లేదు సాగులో. కొంత శాశ్వత బీడు భూమి 18 లక్షల వరకు శాశ్వత బీడు భూమి సీసీఎల్ఏ లెక్కల ప్రకారం ఉంటుంది. సో ఆ బీడు భూములకు కూడా వెళ్తుంది. ఒకటి, 200 ఎకరాల భూములు కలిగినటువంటి భూస్వాములకు కూడా ఇస్తున్నారు. దానివల్ల చిన్న సన్నకారు రైతుల కంటే కూడా వారికే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సో వాటన్నింటినీ లెక్కలు తేల్చేటువంటి పనిలో ఉన్నది పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగా అందరికీ 10 ఎకరాల వరకే కూడా ఇచ్చేటువంటి యోజనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే 100 ఎకరాలున్న ఆసామికైనా, 20 ఎకరాలున్న ఆసామికైనా, 15 ఎకరాలున్నటువంటి భూస్వామికైనా కానీ 10 ఎకరాలు లిమిట్ గా ఇస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 70 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారనుకోండి, 70 లక్షల మందికి వస్తుంది. కాకపోతే ఇంతకుముందు 100 ఎకరాలు ఉన్న వారికి 100 ఎకరాలకు వస్తే ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వారికి కూడా 10 ఎకరాలకే వస్తుంది. అదేవిధంగా
20 ఎకరాలు ఉన్న వారికి 10 ఎకరాలకే వస్తుంది, మిగతా పైన ఉన్నటువంటి అదనపు ఎకరాలకి ఎవరికి కూడా రాదు. సో అట్లయితే దీనిపైన ఇట్లా చేయడం వల్ల కొంత మిగిలించుకుంటుంది అనేటువంటి అపవాదు కూడా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం, క్లారిటీ ఇస్తుంది. సో కేవలం ఒక అట్లా చేయడం వల్ల కేవలం 1 లక్ష ఎకరాలకు మాత్రమే ఉంటుంది, కానీ మళ్ళీ పెంచినటువంటి భరోసా ఏదైతే ఉందో 5 వేలు ఇచ్చేదాని నుండి 7500కు ఏదైతే పెంచుతున్నామో దానివల్ల ప్రభుత్వానికి భారమే పడుతుంది తప్ప ఎక్కడా కూడా మిగిలించుకునేటువంటి పని ప్రభుత్వాన్ని చేయడం లేదు. కాకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి విమర్శల నుంచి గట్టెక్కించడం కోసమే ఈ పని చేస్తున్నామనేటువంటి ఒక క్లారిటీని ప్రభుత్వ వర్గాలు అయితే ఇస్తున్నాయి. సో ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు పడేటువంటి యాసంగి ఏదైతే ఉందో అందరికీ యథావిధిగా అన్ని ఎకరాలకు పడుతుంది, ఆ ఎకరానికి 10,000 చొప్పున రైతు బంధు పడుతుంది. వచ్చేటువంటి వర్షాకాలం నుంచి ఖరీఫ్ సీజన్ నుంచి ఈ విధంగా చేసేందుకు రైతు భరోసాను ఇచ్చేందుకు ఆ సమీక్షను అయితే చేస్తా ఉన్నారు నిల్మ.